మిత్రులకు నమస్కారం. మిత్రులారా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, క్రైస్తవులు అనే వాళ్ళల్లో అపోలజిస్టులు అని కొంతమంది ఉంటారు. వీళ్ళేమిటంటే డైరెక్ట్గా బాప్టిజం ఇచ్చి వాళ్ళ దగ్గర దశంభాగాలు తీసుకునే పద్ధతి కాకుండా క్రైస్తవ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా ఏదో విధంగా ఆ బొక్కలను పోల్చడానికి ఎప్పుడు ఒక తాపి ఓ చేతిలో సిమెంట్ బ్యాగు పట్టుకొని తిరుగుతుంటారు. ఎక్కడైనా తవ్వకాల్లో ఏదైనా కొత్త విషయం కనుగొంటే గనక వెంటనే వెళ్ళిపోతారు, ఇదిగో బైబిల్కి ఇది ఆధారం, అప్పుడు జరిగింది, బైబిల్లో రాశారు, ఇప్పుడు బయటపడింది అనుకుంటూ సినిమా కథలో చక్కగా చెబుతూ ఉంటారు. ఇప్పుడు మొన్న సౌదీ అరేబియాలో 8000 సంవత్సరాల క్రితందే గుడి ఒకటి బయటపడింది. ఆ గుడి నిర్మాణం చూస్తూ ఉంటే గనక అప్పటి ప్రజలు చాలా సామాజికీకరణ చెంది అద్భుతమైన వ్యవస్థను కలిగి ఉన్నారని తెలుస్తుంది. తవ్వకాల్లో ఎక్కడ ఏది దొరికినా ముందు గౌక్కం తలబెడేస్తారు, అదేదో పూర్తిగా కూడా చూడకుండా. ఇది 8 సంవత్సరాల క్రితం ఉందన్నా సరే, అబ్బే ఇది మీరమ్మ ఏసయ్యల గుడి అనుకుంటూ వచ్చేసినా వచ్చేస్తారు. అదేంటయ్యా, యేసుక్రీస్తుల వారు మీరమ్మ జస్ట్ 2000 సంవత్సరాల క్రితం వాళ్లే కదా, 8000 సంవత్సరాలకు ముందు గుళ్ళో వాళ్ళు ఎందుకు ఉంటారు అని అడిగితే కనుక, అబ్బే లేదండి, ఆదికాండంలోనే యేసయ్య గారి గురించి పలానా వాక్యంలో చెప్పారు చూడండి ఇలాగా, కాబట్టి అప్పుడులోనే యేసుక్రీస్తుల వారి గుడి కట్టుకొని పూజించేవారు ఆయన పుట్టకముందే అని కూడా మనకి చక్కటి కథలు చెప్తారు. మై డియర్ బైబిల్ పండితులు, మొన్న సౌదీలో 8000 సంవత్సరాల క్రితం గుడి యేసుక్రీస్తు మేరమ్మలదా లేకపోతే డైరెక్ట్గా యెహోవా గారు ఆయన భార్య అషేరమ్మదా చెప్పండి. నాకు తెలుసు మీరు చెప్పగలరు, యెహోవా దేవుడికి ముందు ఇంకో దేవుడు అంటూ లేడు, ఆయన తర్వాత కూడా ఇంకో దేవుడు లేడు కదా, మరి ఈ గుడి ఎవరిది, యేసుక్రీస్తుల వారిదా యెహోవా దేవుడిదా చెప్పండి. వడ్డే నవీన్ భయ్య, AKWC అనిల్ భయ్య, జాన్ కొయ్యా లాంటి తెలుగుదేశంలోని అనేక మంది అపాలజిస్ట్ భయ్యాలకు చిన్న రిక్వెస్టు, రాఖీ గరి బిరానా ఇది రెండు కూడా 8000 సంవత్సరాలకు ముందటవే అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అట్లాగే నిన్న మొన్న కొనుక్కున్నారు కదా సౌదీ అరేబియాలో, మరి అది కూడా 8000 సంవత్సరాలకు క్రితాని ఇదే అని చెబుతున్నారు. సరస్వతి నది ఒడ్డున 6000 సంవత్సరాల క్రితం ఈత కొట్టుకున్న ఆర్యులు 6000 సంవత్సరాల క్రితం పుట్టిన ఆదాము గారి మునుమనవాళ్ళు అనుకునే ఎర్రి గొర్రెలకు చిన్న ప్రశ్న. ఆర్యులు అనేవాళ్ళు ఇరాన్ నుంచి ఇక్కడికి వచ్చేసారు కదా, అట్లాగే ఇప్పుడు సౌదీ అరేబియాలోని ఆ విలేజ్కి కూడా ఆర్యులు అనేవాళ్ళు ఇరాన్ నుంచి వెళ్ళారంటారా లేకపోతే అక్కడే వెళ్ళారంటారా? మరి సౌదీలోని ఆ గుడిలో కూడా అగ్నిహోత్రం ఎందుకుంది అంటే వాళ్ళు అగ్నిని పూజించేవాళ్ళనే కదా అర్థం. అంటే వాళ్ళు కూడా హిందువులే. ఈ ప్రపంచమంతా హైందవం నిండి ఉంది, మీ పాషండ మతాలు పుట్టకముందు. అసలు తొలి మానవుడు ఆదాము గారు పుట్టే 6000 సంవత్సరాలు అయితే, మరి 8000 సంవత్సరాలకు ముందే అంత నాగరికత అక్కడ ఎట్లా విలసిల్లించిందంటావు? ఒకవేళ ఉన్న వాళ్ళు మృగాలుగా జీవించి ఉండాలి, ఆదిమ మనుషులై ఉండాలి, కానీ ఏంటి ఈరోజు నాగరికతలో ఎటువంటి సౌకర్యాలు అయితే ఉన్నాయో అటువంటి సౌకర్యాలు చాలా వరకు అందులో కనబడుతున్నాయంటున్నారు. అంత నాగరిక ప్రజలు కదా, వాళ్ళకి లిపి ఉందా లేదా, పోనీ మాట్లాడుకునే భాష అయినా ఉందా లేదా, అది ఏ భాష నుంచి వచ్చింది, అరమైక్ నుంచా లేకపోతే ఇంకో మైక్ నుంచా? ఇంతకీ వాళ్ళు నోవా గారి 5 కొడుకుల్లో ఏ కొడుకు పుట్టినోళ్ళు? ఆ గుడి ఏసయ్యదా, మేరమ్మదా, అచేరమ్మదా, లేకపోతే యెహోవా దేవుడిదా, లేకపోతే యెహోవా దేవుడి తమ్ముడిదా? ఆ గుడికి సంబంధించిన వాక్యాలు బైబిల్లో ఖచ్చితంగా ఉంటాయి, అవి కూడా బయటికి తీయండి. 8000 సంవత్సరాల నాటి ఆ గుడి ఖచ్చితంగా 2000 సంవత్సరాల నాటి ఏసయ్యది కానీ మేరమ్మది కానీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే గనక కొడుకు తల్లిని కొమ్ముకుంటే కొడుకు పుట్టాడు. ఇటువంటి నాలెడ్జ్ ఉన్న గ్రంథం ప్రకారం అన్నీ దొరుకుతాయి. అలాంటి ప్రపంచంలో ఏ ఆర్కియాలజికల్ సైట్లో ఏది దొరికినా అది బైబిల్కి ఆధారంగా చెప్పుకునే మీరు ఇది కూడా చెప్తారని ఆశిస్తున్నాను. మిత్రులారా, మన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ఇలాంటివి ఎన్నైనా చూపించగలరు. మనం వాళ్ళు ఏం చెప్తారో చూడడానికి వెదురు చూస్తూ ఉందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, నమస్కారం. మత్తున్మాదంపై రాంబాణం.